బ్రిక్స్ దేశాల తొలి చలన చిత్రోత్సవం సెప్టెంబర్ రెండు ఆరు తేదీల మధ్య ఢిల్లీలోని సిరిపోర్ట్ ఆడిటోరియం కాంప్లెక్స్లో జరగనుంది అక్టోబర్ పదిహేను పదహారు తేదీలో గోవాలో జరిగే బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశాన్ని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం ఈ చిత్రోత్సవాన్ని నిర్వహిస్తోంది కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు బుధవారం సాయంత్రం ఇక్కడ జరిగిన విలేకరుల సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు బ్రిక్స్ దేశాల సదస్సుకు అధ్యక్షత వహిస్తున్న భారత్ ఈ దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి ఐదంచెల వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టు వెంకయ్య తెలిపారు రష్యాలో చివరిసారిగా జరిగిన బ్రిక్స్ దేశాల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ ఈ చలన చిత్రోత్సవం గురించి ప్రకటించారు ఈ చలన చిత్రోత్సవంలో బ్రెజిల్ రష్యా ఇండియా చైనా దక్షిణ ఆఫ్రికా నుంచి నాలుగు చిత్రాలు చొప్పును ప్రదర్శిస్తారు భారత్ నుంచి ప్రదర్శించే చిత్రంలో బాహుబలి బాజీరావు మస్తానీ సినిమా వాళ్ళ తిథి ఉన్నాయి ఇందులో ఎంపికైన వాటికి ఉత్తమ చిత్రం ఉత్తమ దర్శకుడు ఉత్తమ నటి ఉత్తమ నటుడితో పాటు ప్రత్యేక జూరీ అవార్డులు అందజేస్తారు విజేతలకు బ్రిక్స్ బంగారు పతకంతో పాటు ప్రశంసాపత్రం బహుకరిస్తారు ఈ ఎంపిక కమిటీకి కన్నడ ప్రముఖ దర్శకుడు టిఎస్ నాగాభరణ చైర్మన్గా వ్యవహరిస్తారు మిగతా నాలుగు దేశాల నుంచి ఒక్కో ప్రతినిధి ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు ఈ చలన చిత్రోత్సవం ముగింపు సందర్భంగా ఆరవ తేదీ భారతీయ చలనచిత్ర సుదీర్ఘ ప్రయాణంపై ప్రత్యేక ప్రదర్శన ఏర్పాటు చేయనున్నారు వచ్చే బ్రిక్స్ చలన చిత్రోత్సవానికి వేదికగా నిలవబోయే చైనా ఈ సందర్భంగా భారీ సాంస్కృతిక ప్రదర్శన నిర్వహిస్తోంది